మెగా ఫ్యామిలీకి అలూ ఫ్యామిలీకి గ్యాప్ పెరిగిందో అంటే అవుననే చెప్పాలి. దానికి ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారో మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు చాలా గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు. ఆ వీడియో చూసిన ప్రతి అభిమాని చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అదంతా కనిపించింది. చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ అదంతా క్లియర్, ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా క్లియర్గా కనిపించింది. కానీ ఇందులో మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ ఫంక్షన్లో ఎక్కడ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఎవరు కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఎక్కడైనా షూటింగ్లో బిజీగా ఉన్నారంటే అట్లీస్ట్ అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారి మిస్సెస్ ఎవరో ఒకరు వచ్చేవారు. కానీ ఎక్కడ ఎవరు కనిపించలేదు, ఎవరు రాలేదంటే మేబీ వాళ్ళకి ఇన్విటేషన్ లేదు, సో వాళ్ళందరూ దూరంగానే ఉన్నారు. మెగా ఫ్యామిలీ క్లియర్గా అల్లు ఫ్యామిలీని సైడ్ చేసిందనే చెప్పాలి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక మెగా ఫ్యామిలీ తన అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ వీడియోలో ఉన్నారు, వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ దీనికంతా కారణం ఎవరు అంటే కేవలం అల్లు అర్జున్ వల్లే. అల్లు అర్జున్ అత్యుత్సాహం వల్ల ఈరోజు ఇంత అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి గ్యాప్ పెరిగింది. ఒకప్పుడు అల్లు అరవింద్ గారిని చిరంజీవి గారిని చూసిన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కృష్ణ అర్జున్ అని వాళ్ళని కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది వీళ్ళిద్దరి మధ్య రెండు ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ పెరిగిందంటే కేవలం ఒక అల్లు అర్జున్ వల్లే. అల్లు అర్జున్ వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం, ఫ్రెండ్ అని చెప్పడం, ఇదంతా మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీ కుటుంబానికి, అటు కార్యకర్తలకి, అభిమానులకి, ఈవెన్ టీడీపీ కార్యకర్తలకి, లీడర్స్ కూడా ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ టైంలో కరెక్ట్ లాస్ట్ రోజు ఎలా చేయడం ఏంటా అనేసి చాలా బాధపడ్డారు. కానీ ఎవరు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, సెలెంట్ ఉన్నారు, అది అయిపోయింది అనుకున్నారు. బట్ కానీ అది అయిపోలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేసి నిన్న జరిగిన వీడియోతో మనకు క్లియర్గా తెలిసింది. ఎందుకంటే ఎక్కడ లేరు, ఓన్లీ ఒక మెగా ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మాత్రమే పంచుకున్నారు. అది అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఇన్విటేషన్ లేదని చెప్పాలి క్లియర్గా. అల్లు అర్జున్ యాక్చువల్లీ అతుసం చూపించుకోకుండా సైలెంట్గా ఒకరోజు సైలెంట్గా ఉంటే ఇంత జరిగేదే కాదు. మేబీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన ఓన్ ఇమేజ్, తన ఓన్ ఇమేజ్ ఎదగాలనుకుంటున్నాడు. సో తనతో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే చిరంజీవి గారు తమ్ముడుగా హీరోగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. అలా అనేసి ఎప్పుడు చిరంజీవి గారు తక్కువ చేయడం కానీ, తిలకనగా చూడడం కానీ, నేను తనను మించిపోయానని కానీ ఎక్కడో అలాంటి అడ్వైట్ చూపించలేదు. కానీ అల్లు అర్జున్ గారిలో అది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా విషయాల్లో అది క్లియర్గా తెలిసింది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎందుకంటే తను ఒక స్టేజ్ వచ్చే వరకు మెగా ఫ్యామిలీ తన కెరీర్ ఒక 20 ఇయర్స్ అయితే, ఒక 15 ఇయర్స్ దాకా 17 ఇయర్స్ దాకా తను మెగా ఫ్యామిలీ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని భజన చేస్తూనే వచ్చాడు. తర్వాత తనకి ఏదో స్టార్డమ్ వచ్చాక అప్పుడు తను లేదు, తన ఓన్ వీళ్ళ గురించి సైడ్ చేసి నా ఓన్ కష్టపడగా వచ్చాను అని ఒకటి క్రియేట్ చేయడానికి మాత్రం క్లియర్గా తెలుస్తుంది తన ఆలోచన అయితే. అల్లు అర్జున్ గారికి స్టార్డమ్ రావడానికి, సూపర్ స్టార్ అవ్వడానికి 20 ఏళ్ళు పట్టింది. అప్పుడు దాకా మెగా కుటుంబం నీడలోనే బ్రతికాడు. ఇఫ్ అల్లు బ్రాండ్ కావాలనుకుంటే ఓకే ఫైన్, అల్లు బ్రాండ్ కావాలంటే ఎటువంటి తప్పు లేదు. అల్లు బ్రాండ్తో వచ్చాను, అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను అనేసి ఒకటి చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంతమంది హీరో కొడుకులు, డైరెక్టర్ కొడుకులు కానీ, ప్రొడ్యూసర్ కొడుకులు కానీ హీరోగా సక్సెస్ అయ్యారు? ఎంతమంది కమెడియన్స్ కొడుకులు హీరోగా సక్సెస్ అయ్యారు? కేవలం ఒక మెగా బ్రాండ్ ఉండడం వల్ల స్టార్టింగ్లో నిన్ను భరించారు, ప్రొడ్యూసర్స్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు, ఒక మెగా అభిమానులు నిన్ను రుద్దారు, చూశారు. తర్వాత నీ సొంత కష్టంతో నువ్వు నీ డ్యాన్స్తోటి, ఫైట్లతోటి కొద్ది కొద్దిగా ఆకట్టుకున్న ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యావు. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నీకు స్టార్డమ్ వచ్చింది, సూపర్ స్టార్ అయ్యావంతే. సో అంత మాత్రాన మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నేను కేవలం నా కష్టమే అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అసలు దీనివల్ల ఈరోజు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గ్యాప్ ఇచ్చిన వాడు అయ్యావు. ఇన్ని రోజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ఇద్దరు ఆరాంగంగా ఉన్న అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, కేవలం నీ మూలాన వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. సొంత అభిమానులు వచ్చారు, నా ఆర్మీ ఉందనుకుంటే అంతా బుల్షిట్ అంత, అదంతా ఎంత సినిమా లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, 20 ఏళ్ళు పట్టింది నీకు అసలైన స్టార్డమ్ చూడడానికి. కానీ మిగతా హీరోలు, మిగతా వాళ్ళ పరిస్థితిగా వేరే. రామ్ చరణ్ గారు కెరియర్ సెకండ్ సినిమాతోనే స్టార్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు స్టార్డమ్ గురించి తెలిసిందే, తొలి ప్రేమ సినిమా నుంచి స్టార్ట్ అయింది. మనం ఇంకా మిగతా వేరే ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గారు కావచ్చు, మన ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు చూసి వాళ్ళ కెరియర్స్ చూడొచ్చు. కెరియర్ స్టార్టింగ్స్లోనే ఒక 5-6 ఇయర్స్ కంతా స్టార్లుగా, సూపర్ స్టార్లుగా ఎదిగారు. కానీ నువ్వు ఒక్కడ మాత్రం 20 ఏళ్ళు పట్టింది నువ్వు స్టార్ హీరోగా, సూపర్ స్టార్ అవ్వడానికి. సో ఇన్నేళ్ళు నువ్వు కృషి ఇదంతా మనసులో పెట్టుకుని ఇప్పుడు నా ఎంత టోటల్ లేడు అనుకోవడం మూర్ఖత్వం అంతే. అందరూ ఎప్పుడో స్టార్స్ అయిపోయారు, సడన్లీ అడ్వైట్ లేకుండా కూల్గా చేసుకుంటున్నారు. సడన్గా ఇప్పుడు నీకు స్టార్డమ్ వచ్చేసరికి నువ్వు అత్యుత్సాహం చూపించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హిట్స్, ఫ్లాప్స్ అనేది కామన్. అసలు
ఇంట్లో వచ్చినప్పుడు అందరూ చుట్టూ తిరుగుతారు, నాకు నా ఎంత లేడు తోపు అనుకోవడం కరెక్ట్, కానీ ఒక ఫ్లాప్ పడిందా అప్పుడు తెలిసి వస్తుంది మన అసలైన స్టార్డమ్ ఏంది ఇది అని అనేసి. పుష్పతోటి నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయాను అనుకోవచ్చు, అది పొరపాటు. పాన్ ఇండియా స్టార్ని మనం వృద్ధామంతే క్లియర్గా. పుష్ప సినిమా తెలుగులో ఫస్ట్ రోజు నుంచి డిబేట్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అని అంత ల్యాగ్ ఎక్కువ ఉందనేసి సోదు అనేసి అంత ఎక్కలేదు. కానీ హిందీలో హిట్ చేపించారా చేశారా వాళ్ళు కొత్తగా అనిపించిందో తెలీదు, లేదా అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ని కొనేసి వాళ్ళ చేత రెగ్యులర్గా పుష్ప 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 అనేసి రుద్దడం వల్ల అది వచ్చిందా అనేది ఆ భగవంతుడికి తెలియాలి, మీకే తెలియాలి అంతే. ఎందుకంటే ఇట్లాంటి ఉదాహరణ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక సోషల్ మీడియా టీమ్ని వింగ్ మేట్ చేసి వాళ్ళు ఫ్యాన్స్ పేజ్ తోటి ఒక హడావిడి చేయడము, తోపులు ఈ యూట్యూబ్లో వీడియోస్ ట్రెండింగ్ అని చెప్పడము, ఫాలోయర్స్ అని చెప్పడం, ఇట్లా ఏదో బిల్డబుల్ చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజలకు అందరూ తెలిసింది. అదే అసలైన స్టార్టప్ అంటే 90s కుర్రోళ్ళకి అడిగితే తెలుస్తుంది. చిరంజీవి గారి చిరంజీవి గారి సినిమా కోసం ఎట్లా పడిగాపులకి టికెట్ దొరికితే చాలు అనుకునే వాళ్ళు, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారి సినిమాకి టికెట్ దొరికితే చాలు ఎట్లా వాళ్ళని అడిగితే చెప్తారు అసలు స్టార్డమ్ అంటే ఏంటి, టికెట్ కోసం చొక్కాలు చెంచుకోవడం ఏంటి, టికెట్ దొరికితే చాలు అనుకోవడం ఏంటి అనేసి. ఇంకొక విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో ఎవరికి రాలేదు, ఫస్ట్ టైం అల్లు అర్జున్కి వచ్చింది నేషనల్ అవార్డు అంటే ఓకే ఫైన్, సంతోషం, ఒక తెలుగువాడిగా గర్వపడాల్సిన విషయము, అందులో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి రావడం ఓకే ఫైన్, హ్యాపీ, అందరూ సంతోషించారు. అలా అది వచ్చింది అని అందరికన్నా నేను తోపు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం ఉంటాయి. ఎందుకంటే పుష్ప అంత గొప్ప సినిమా అయితే కాదు, పుష్పకి ఇవ్వాల్సినంత సినిమా, ఆ సినిమాలోని నటనకి ఇవ్వాల్సినంత సినిమా అయితే కాదు. ఎందుకంటే మనకి తెలుగులో శ్యామ్ సింగర్ రాయ ఉంది, ఆ సినిమా ఎలాంటి సినిమా అనేది అందరికీ తెలుసు, అందులో నాని యాక్టింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. తమిళ్లో వచ్చేసరికి జై భీమ్ అనేసి ఒకటి రిలీజ్ అయింది, మన తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. దాంతో సూర్య గారు యాక్టింగ్ ఎలా ఉందో తెలుసు, ఆ సినిమా ఎలా ఉందో తెలుసు. ఈ రెండు సినిమాలని రెండు ఇద్దరు హీరోలని పక్కన పెట్టి ఇవ్వాల్సిన అంత గొప్ప సినిమా, అంత గొప్ప నటన అయితే కాదు ఖచ్చితంగా అయితే, అది ఓపెన్ సీక్రెట్. అది అదృష్టం కొద్దో లేకుంటే ఏదైనా మతలబ్బో లేకుంటే లాబింగ్ చేసి వచ్చిందో అనేది ఆ దేవుడికే తెలియాలి, మీకు తెలియాలి అంతే. సో ఆ అవార్డుని చూసి మనము మనం నేషనల్ అవార్డు విన్నర్ మనం తోపుతురుంగ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అవార్డ్సే కొలమానం అనుకుంటే ఎన్టీ రామారావు గారికి రాలేదు, నాగేశ్వరరావు గారికి రాలేదు, చిరంజీవి గారికి రాలేదు, ఇటు కన్నడలో చూసారంటే రాజ్ కుమార్ గారికి రాలేదు, అటు రజనీకాంత్ గారికి ఎంజీఆర్ గారికి ఎవరికి రాలేదు. అట్లానే వాళ్ళ స్టార్ల కదా, వాళ్ళ ఫాలోయింగ్తో కంపేర్ చేస్తుంటే మన ఫాలోయింగ్ ఎంత అని మనమే ప్రశ్నించుకోవాలి. అందుకు సో మనం ఎక్కువ అత్యుత్సాహంతో అనవసరంగా ఫ్యామిలీస్ మధ్య డిస్ప్యూట్ పెంచి ఫ్యాన్స్ మధ్య డిస్ప్యూట్ పెంచి ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఈ ఒక్క రిజల్టే అర్థమైపోయింది, అనవసరంగా మనం ఎక్కువ అత్యుత్సాహం చూపించడం వల్ల అటు ఫ్యామిలీకి దూరము, ఇటు పొలిటికల్గా కూడా మనం దుమారం రేగింది. అట్ ది సేమ్ టైం మనం గెలిపి మనం సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా పార్టీ కూడా పూర్తిగా ఏం లేదు, తుడిచిపెట్టుకుపోయింది. దీనివల్ల సాధించింది ఏమరా అంటే రెండు ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ పెంచావు, ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెంచావు, అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారి మధ్య గ్యాప్ పెంచావు.